हेलो तेलंगाना आंध्र प्रदेश वास्तव्युलनी प्रॉपर्टीज गुरिंची लेदा व्हीकल्स इलेक्ट्रॉनिक्स बिजनेस गुरिंची ప్రకటనలు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారా? మీ సమస్యకి సమాధానం హోమ్ ప్లాన్ యాప్. మీరు ఫ్రీగా ఏ ఖర్చు లేకుండా మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు, లేదా మీ ప్రాపర్టీస్, మీ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ లాంటివి అమ్ముకోవడానికి క్లాసిఫైడ్స్ ఇచ్చుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఇలా క్లాసిఫైడ్ యాడ్స్ కోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న మన లోకల్ సొల్యూషన్ ఈ హోమ్ ప్లాన్. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉచిత కృత్రిమ అవయవాల అమరిక శిబిరాన్ని మానవతా సేవా సంస్థ మహావీర్ లింబ్ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్థానిక కొరపాటు రోడ్లోని పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 250 మంది వికలాంగులు పాల్గొన్నారు. చేతులు కాళ్ళు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను ఇక్కడ అమర్చారు. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన ఆల్ ఇండియా జైన్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యం నడుస్తున్న మహావీర్ లింబ్ కేంద్రం, ప్రొద్దుటూరులోని మానవతా సేవా సంస్థ సంయుక్త సహకారంతో వికలాంగులకు ఉచితంగా ఈ కృత్రిమ అవయవాలను అందజేశారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఉచిత శిబిరంలో 250 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొదటి రోజు 150 మందికి, రెండవ రోజు మరో 100 మందికి కృత్రిమ అవయవాలను అమరుస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ సేవా కార్యక్రమానికి పట్టణానికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొని తమ సహకారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై టీటీడీ బోర్డు సభ్యులు టంగుటూరి మారుతి ప్రసాద్, మానవతా సేవా సంస్థ అధ్యక్షురాలు కళావతి, మహావీర్ లింబ్ కేంద్రం అధ్యక్షులు మున్వీర్ సింగ్లు సంతోషం వ్యక్తం చేశారు. కావాల్సిన సొంత పనులు చేసుకుని నిర్వహించే దాని కోసం సహకరించిన సంస్థ వారు, దాతలు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల అమరిక అనే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వాళ్ళు మహావీర్ లింబ్ సొసైటీ హుబ్లీ వారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మేము కడప జిల్లాలో ఒక 50-60 మంది ఉంటారేమో, కానీ 100 మంది పైన అయినప్పటికీ అన్ని జిల్లాల వారికి ఆహ్వానాన్ని పంపి అందరికీ కూడా ఇందులో పాల్గొనేటట్టు, కాలు చెయ్యి లేని వాళ్ళు వాళ్ళ కాలు చెయ్యి అమర్చుకొని సంతోషంగా జీవించేటట్టు ఉండాలి అన్న ఉద్దేశంతో
మొత్తం అన్ని ప్రాంతాల వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే అనుకోని స్పందన లభించి ఇంచుమించు 250 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 150 మందికి ఈ రోజు మేము పూర్తి చేస్తున్నాము. ఇంకా 100 మందికి రేపు కొలతలు తీసుకోవడం జరుగుతుంది. ఇంత మందికి సేవలు అందించే భాగ్యం అనేది భగవంతుని కృప వల్ల జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఒక జిల్లా కడప జిల్లాలోనే 100 మంది ఉన్నారు. ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, తర్వాత అనంతపూర్ జిల్లాల నుంచి కూడా 100 మంది దాకా ఉన్నారు. మొత్తం 200 పైన పాల్గొంటూ ఉన్నారు. ఎంతో శ్రమించి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్వరూ బాధపడి వెనక్కి వెళ్లకుండా అందరికీ కూడా వీలైనంత సహకారాన్ని అందించి వాళ్ళు కాళ్ళు చేతులు అమర్చుకొని వెళ్ళే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ కార్యక్రమంలో వికలాంగులకు చెయ్యి పోయిన వాళ్లకు చేతులు అమరుస్తున్నాము. రెండు కాళ్ళు లేకపోయినా మోకాళ్లపైకి కాళ్ళు లేకపోయినా రెండు కాళ్ళు అమరుస్తున్నాము. అలాగే ఒక హ్యాండ్ ఒకటి పోయినా పాదం ఒకటి పోయినా కూడా అమరుస్తున్నారు. తర్వాత కొంతమంది ఎవరైనా ఒకరిద్దరు ఉన్నవాళ్ళు ఏదైనా చెడిపోయి ఉంటే దాన్ని కూడా రిపేర్ చేస్తున్నారు. తర్వాత కాలు చెయ్యి పెట్టుకున్న తర్వాత వాళ్ళు డ్రైవింగ్ చేయవచ్చు, ఈత కొట్టవచ్చు, సైకిల్ తొక్కవచ్చు, బైక్ నడపవచ్చు, వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరము ఉండదు. జైన్ యూత్ ఫెడరేషన్ మహావీర్ లిమ్ సెంటర్ ఇస్ వెరీ హ్యాపీ టు ఎక్స్పాండ్ ఇట్ సర్వీస్ టు ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ పొడుతూర్. మానవతా సేవా ట్రస్ట్ అండ్ ఆల్ ఇండియా జైన్ యూత్ ఫెడరేషన్ మహావీర్ లిమ్ సెంటర్ హ్యాస్ ఆర్గనైజ్డ్ అ వెరీ మెగా క్యాంప్ ఫర్ ఆల్ ద 8 to 9 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మోర్ దాన్ 250 patients are coming here for artificial limb and artificial hand and all. The Manavata Seva Samiti with local donors is conducting this camp, and more than 250 people will walk on their own feet, will jump, will drive bicycle. And if we are not able to provide, they used to be physically handicapped throughout their life. I am happy that a association from Hubli is rendering its service in the state of Andhra Pradesh, and people will take very good of use of this wonderful camp conducted here. How many times you have done this? Mahavir Limb Center has conducted more than 200 camps in the state of Karnataka, Andhra Pradesh, Telangana, Goa and Maharashtra, and this is our third camp in Andhra Pradesh. Two camps we have conducted in Benigampalli, a place of mango, and this is the first camp in Kadapa district. Now many people are coming here because there is no center in this part of Andhra Pradesh. Wherever local people come, we would like to give our services and see that there are no handicapped people in Andhra Pradesh also.